అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా వీరమాచినేని సూర్యప్రకాష్ చౌదరి నియమితులయ్యారు. అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ జాతీయ అధ్యక్షులుగా షేక్ గౌస్, ఐహెచ్ఆర్సీ మహిళా విభాగం అధ్యక్షురాలు కృష్ణవేణి వీరికి నియామక పత్రాలను అందజేశారు. అదేవిధంగా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా మొహమ్మద్ ఇలియాస్, సౌత్ ఇండియా వైస్ చైర్మన్గా గీతాంజలి, టీటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉన్నా లక్ష్మి, సెక్రటరీగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులుగా సిహెచ్ శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనర్గా రాజు, తార్నాక డివిజన్ మహిళా వైస్ ప్రెసిడెంట్గా కళ్యాణి తదితరులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, మహిళకు ఎక్కడ అన్యాయం జరిగినా తమ దృష్టికి వచ్చినా అక్కడికి వెళ్లి వారికి అండగా ఉంటామన్నారు. మహిళలకు అన్యాయం చేసిన వారి పట్ల ప్రభుత్వం కఠినంగా ఉండాలన్నారు. అత్యాచారాలు వేధింపులకు గురి చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని వెల్లడించారు. నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నుండి పోస్ట్ తీసుకున్న తర్వాత 9 నెలల అమ్మాయిని రేప్ చేసిన మన వరంగల్ 9 నెలల అమ్మాయిని రేప్ చేసిన దాని మీద మేము కొట్లాడాము, ర్యాలీ తీసాము. వాడికి ఉరిశిక్ష పడేంత వరకు మేము జైలు ముందే ఉన్నాము. అక్కడ మేము పోరాటం చేసి వాడికి ఉరిశిక్ష పడాలని చెప్పేసి మేము కోరుకున్నాం. కాబట్టి అంతో ఇంతో మా ప్రార్థన ఫలించింది. సో ఇంకా దాని తర్వాత మన హైకోర్టు చూసుకుంటుంది. మేము చేసేంత ప్రయత్నం మేము చేసాము. మాతోని కాని ఏడల మేము గవర్నమెంట్ చూసుకుంటుంది. ఎందుకంటే అన్ని లా అండ్ ఆర్డర్స్ మేము తీసుకోలేం కాబట్టి మా శాయశక్తిలో మా దగ్గర ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మేము ప్రయత్నిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే, ప్రియాంకారెడ్డి చనిపోయినప్పుడు కూడా ఆమె గురించి కూడా మేము చాలా ప్రయత్నించాము. ఆమెకు న్యాయం జరగాలని చెప్పేసి అని మేము చాలా కొట్లాడాము. వాళ్ళ ఉన్న నలుగురిని కూడా జైల్లో కూర్చోబెట్టి సాకేదానికంటే ఇమీడియట్లీ అక్కడే ఉరి తీస్తే ఉన్న వాళ్ళకు కూడా భయం వస్తుందని చెప్పేసి మేము ఎంతో పోరాడాము. ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగినా, ఎప్పుడు ఎలా జరిగినా ఇలాగే ఎన్కౌంటర్ చేసేస్తే కనుక ఈ ఇలాంటి సంఘటనలు జరగడం చాలా తగ్గుముఖం పడతాయని చెప్పేసి నేను గవర్నమెంట్ను కోరుకుంటున్నాను. ఎప్పుడే కానీ అత్యాచారాలు కానీ ఆడవాళ్ళ మీద ఇలాంటి హత్యలు చేసినా కూడా వాళ్ళను ఊరికే వదలొద్దు. జైల్లో కూర్చోబెట్టి వాళ్ళని తినబెట్టి వాళ్ళని పోషించొద్దు. ప్లీజ్ దయచేసి గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరైతే అమ్మాయి చనిపోయిన వాళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళు న్యాయం చేసేదాకా మేము పోరాడతాము. అలాగే అన్యాయం చేసిన వాళ్ళని కూడా ఉరి తీసేదాకా మేము ఊరుకోకుండా మా వంతు సహాయం మా వంతు పోరాటం మేము చేస్తూనే ఉంటాము.